हेलो फ्रेंड्स, वेलकम टू मूवी प्ले टाइम तेलुगु। ईरोजु मन मूवी स्टोरी एंटंटे ओक अंदमैन अम्मायि उंटुंदि। आ अम्मायि तोटि वाळ्ळ फादर की तन कूतुरनि तेलिसिना कूडा तन तोटि प्रेम अवुतुंदि। वाळ्ळ मध्यन टपाटप कार्यक्रमालु कूडा बागा जरुगुतायि। इंका अम्मायि कडुपुकि कारणं एवरो लास्ट कि तेलुस्तुंदा, आ तर्वात वीळ्ळिद्दरि मध्यन उन्न संबंधं लास्ट कि ई रकंगा मारुतुंदा तेलियालंटे ई मूवी मन लास्ट वरकु चूडालि। इलांटि मंचि इंट्रेस्टिंग रोमांटिक वीडियोस कोसं मन ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి। మన సెకండ్ ఛానల్ ఫాలో అవండి, దాంట్లో మంచి ఇంట్రెస్టింగ్ మార్వెల్ మూవీస్ వెబ్ సిరీస్ లాంటి కంటెంట్ మొత్తం ఉంటుంది। మన టెలిగ్రామ్ ని ఫాలో అవండి, లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి। మన మూవీలోకి ఎంటర్ అయిపోదాం। మూవీ స్టార్టింగ్ లో మనకి కేడి అనే ఒక కత్తిలంటి అమ్మాయిని చూపెడతారు। తన రోడ్డు పైన లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది। ఈలోగా ఒక ట్రక్ వస్తుంది, దీంతో అప్పుడు కేడి ఆ బండిలో కూర్చుంటుంది। అప్పుడు ఆ డ్రైవర్ కేడిని అక్కడిక్కడ టచ్ చేస్తూ గేర్ మారుస్తూ తొడలు పట్టుకుని పిసుకుతూ ఉంటాడు। కానీ కేడి మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది। ఆ తర్వాత మన ట్రక్ డ్రైవర్ కి సిగ్నల్ దొరికిందని చెప్పి ట్రక్ ఒక పక్కన ఆపుతాడు, ఇంకా తనతో పనిగానిద్దాం అనుకుంటాడు। ఈలోగా కేడి ఆ ట్రక్ డ్రైవర్ యొక్క షూస్ తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది। తనలా పారిపోయిన తర్వాత దూరంగా ఒక ఇల్లు కనబడుతుంది, దీంతో కేడి ఆ ఇంటి దగ్గరికి వెళ్తుంది। అలా కేడి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఉంటుంది। ఈలోగా అక్కడికి జెస్సీ అనే ఒక వ్యక్తి వస్తాడు, ఇంకా నువ్వు ఎవరని అడిగేసరికి అప్పుడు కేడి తనతో మెల్లగా మాట్లాడి ఆ రకంగా రెచ్చగొడుతూ ఉంటుంది। ఈలోగా వాళ్ళ మాటల్లో తెలుస్తుంది, జెస్సీ చెప్తాడు తనకు ఒకప్పుడు బెల్లి అనే ఒక వైఫ్ ఉండదని, తను తన కూతురుతో కలిసి ట్రక్ డ్రైవర్ తో లేచిపోయిందని చెప్పి చెప్తాడు। ఆ తర్వాత అప్పుడు కేడి అంటుంది, నేననే కూతురని ఇంకా బెల్లి మా అమ్మ అని చెప్పి నా పేరు కేడి అని చెప్తుంది। ఆ తర్వాత తను తన లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది। కాకపోతే మన జెస్సీ మాత్రం కన్ఫ్యూజ్ అవుతాడు, ఎందుకంటే జెస్సీ తన కూతురుని ఎప్పుడో చిన్నప్పుడు చూసి ఉంటాడు। అలా లోపలికి వెళ్ళిన తర్వాత జెస్సీ కేడితో మాట్లాడుతూ ఉంటాడు। అప్పుడు కేడి చెప్తుంది, నాకు చిన్న వయసులోనే కడుపోయిందని, ఇంకా నా కడుపు చూసిన వ్యక్తి నన్ను వదిలేసి పారిపోయాడని, కాకపోతే నేను తర్వాత ఒక చిన్న బిడ్డకి జన్మనిచ్చానని, ఆ బిడ్డను చూడటానికి కనీసం వాడు మళ్ళీ తిరిగి రాలేదని చెప్పి చెప్తుంది। దీంతో ఆ మాట్లాడిన తర్వాత జెస్సీ కొంచెం బ్యాడ్ గా ఫీల్ అవుతాడు। ఇంకా జెస్సీ కేడీని అడుగుతాడు, నువ్వు ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్తావని చెప్పి అడుగుతాడు। దీంతో అప్పుడు కేడి అంటుంది, నేను నీతో ఇక్కడ ఉండిపోవడానికి వచ్చానని చెప్తుంది। అప్పుడు జెస్సీ అంటాడు, అసలు అలా కుదరదని చెప్తాడు। ఆ తర్వాత అప్పుడు కేడి అక్కడ ఏడుస్తుంది, దీంతో జెస్సీ తను ఓదారుస్తాడు, ఈ రోజు నైట్ ఎక్కడ ఉండమని చెప్పి పర్మిషన్ ఇస్తాడు। ఆ తర్వాత రోజు మార్నింగ్ జెస్సీ నిద్రలేచి చూసేసరికి అక్కడ కేడి బట్టలు మార్చుకుంటూ ఉంటుంది। కాకపోతే జెస్సీ తను కావాలని కాకుండా అనుకోకుండా తన బట్టలు మార్చుకుంటూ ఉంటే తన బట్టలు లేకుండా చూసేస్తాడు। ఆ తర్వాత కొంచెం సేపటికి జెస్సీ నిద్రలేచి చూసేసరికి అక్కడ కేడి కనబడదు, దీంతో మొత్తం అంతా వెతికేసరికి అక్కడ ఒక మైన్ ఉంటుంది, ఆ మైన్ గేట్ దగ్గరికి వెళ్తుంది। దీంతో ఇప్పుడు మనకు అర్థమవుతుంది, జెస్సీ ఆ మైన్ దగ్గర పనిచేస్తున్నాడని, ఇంకా తను ఆ మైన్ చూసుకుంటూ ఉంటాడని। అప్పుడు కేడి జెస్సీతో అంటుంది, ఈ మైన్ లో చాలా మాల్ ఉందని, ఈ మైన్ మనం కొలగొట్టుకుని వెళ్ళిపోతే మనం చాలా డబ్బు ఉన్న వాళ్ళం అయిపోతామని చెప్తుంది। కాకపోతే జెస్సీ అంటాడు, అన్ని కుదరవు, నేను ఇక్కడ పనిచేస్తున్నానని చెప్పి అంటాడు। అప్పుడు కేడి అంటుంది, నాకు కడుపు చేసింది ఎవరో కాదు, ఈ మైన్ ఓనర్ కొడుకైన వాల్స్ గ్రిల్స్ అని, ఈ మైన్ మీద నాకు పూర్తి హక్కు ఉందని, కావాలంటే మైన్ నేను ఓపెన్ చేసుకోగలనని చెప్పి అంటుంది। తర్వాత తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది। ఆ తర్వాత జెస్సీ చాలా కన్ఫ్యూజ్ అవుతాడు। ఆ తర్వాత జెస్సీ కేడిని తీసుకుని ఒక చర్చ్ దగ్గరికి వెళ్తాడు। అలా వెళ్ళిన తర్వాత అప్పుడు జెస్సీ కేడి యొక్క స్టోరీ మొత్తాన్ని ఆ చర్చ్ లో చెప్తాడు, దీంతో కేడి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది। అలా కేడి వెనకాల జెస్సీ వెళ్తాడు, కాకపోతే జెస్సీ అక్కడక్కడ కనిపించదు। ఇంకా ఆ రోజంతా కేడి ఆ రోజు నైట్ మొత్తం ఇంటికి రాదు। ఆ తర్వాత రోజు మార్నింగ్ కేడి జెస్సీ వాళ్ళ ఇంటికి వస్తుంది, అప్పుడు జెస్సీ అడుగుతాడు, నువ్వు రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళావని. అప్పుడు కేడి చెప్తుంది, నేను నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినని చెప్తుంది। దీంతో జెస్సీకి అర్థమవుతుంది, కేడి ఇలాంటి యదప్పనులన్నీ మానాలంటే ఇంకా తన మాట వినాలని చెప్పి అప్పుడు జెస్సీ కేడితో అంటాడు, సరే నువ్వు చెప్పినట్టుగానే మనం ఆ మైన్ తవ్వుదామని చెప్పి అంటాడు। ఆ తర్వాత రోజు వీళ్ళిద్దరూ కలిసి ఆ మైన్ తవ్వే పనిలో పడతారు। అలా వాళ్ళిద్దరూ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఫుల్గా తవ్వుతారు, కాకపోతే వాళ్ళకి ఆ రోజు మొత్తంలో ఏమాత్రం దొరకదు, దీంతో వాళ్ళిద్దరు కలిసిపోయి ఇంటికి వచ్చేస్తారు। అలా వచ్చిన తర్వాత అప్పుడు జెస్సీ కేడితో నువ్వు హాట్ వాటర్తో స్నానం చేయి, కొంచెం సెట్ అవుతుందని చెప్తాడు। దీంతో అప్పుడు కేడి జెస్సీ ముందే బట్టలు ఇప్పేసి తను స్నానం చేస్తూ ఉంటుంది, ఇంకా తన కాళ్ళకి మసాజ్ చేయమంటుంది। దీంతో కేడి తనకి మసాజ్ చేస్తూ ఉంటాడు, ఇంకా మనోడు ఆ రకంగా వెళ్ళిపోయి తనతో కొంచెం దగ్గర అయిపోతూ ఉంటాడు। దీంతో మనోడు కొంచెం మైకం వచ్చి తన అక్కడి నుంచి దాంతో తప్పని చెప్పి దూరంగా వెళ్ళిపోతాడు। ఆ తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ వాళ్ళిద్దరూ మైన్ తవ్వే పనిలో పడతారు, దీంతో వాళ్ళిద్దరికి ఈసారి చాలా విండ్ దొరుకుతుంది, దీంతో వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా కేకలు వేస్తూ మనం ఈ విండిని తీసుకెళ్లి మార్కెట్లో అమ్మేసి డబ్బు చేసుకుందాం అనుకుంటారు। అప్పుడు వీళ్ళు అనుకున్న మాటలన్నీ పైనుంచి ఒక వ్యక్తి వింటాడు। ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సిటీలోకి వెళ్ళి ఆ విండిని అమ్మేస్తారు। అమ్మేసిన తర్వాత అప్పుడు కేడి నేను డ్రెస్ కొనుక్కుంటానని ఒక షాప్ దగ్గరికి వెళ్తుంది। అలా వెళ్ళిన తర్వాత చాలాసేపటికి రాకపోయేసరికి జెస్సీ అక్కడికి వెళ్ళి చూసేసరికి అప్పుడు ఆ షాప్ ఓనర్ చెప్తుంది అమ్మాయి పక్కనున్న పబ్బుకి వెళ్ళిందని, దీంతో జెస్సీ కూడా పబ్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు। అప్పుడు అక్కడ కేడి వేరొక వ్యక్తితో డాన్స్ చేస్తూ ఉంటుంది, అలా వేస్తున్నప్పుడు జెస్సీ తన దగ్గరికి వెళ్ళి పద మనం ఇంటికి వెళ్దాం అంటాడు। దీంతో అప్పుడు కేడి అంటుంది, నాకు ఆ వ్యక్తి దగ్గర నువ్వు ఏదైతే ఇవ్వలేవు అది దొరుకుతుంది, ఆ అట్టి పండు దొరుకుతుందని చెప్తుంది। దీంతో కేడి ఆ వ్యక్తితో పనిగానిద్దామనుకున్న టైంలోనే జెస్సీతో అక్కడున్న కొంతమందితో ఫైటింగ్ అనేది జరుగుతుంది, దీంతో అప్పుడు కేడి కూడా జెస్సీకి వచ్చి హెల్ప్ చేస్తుంది। అప్పుడు అక్కడ కొంతమంది పోలీసులు తీసుకెళ్లి వాళ్ళ పబ్లిక్ ప్లేస్ లో గొడవ పెట్టినందుకు వాళ్ళకి కొన్ని డాలర్స్ ఫైన్ వేస్తారు, దీంతో వాళ్ళ ఫైన్ కట్టేసి అక్కడ నుంచి వచ్చేస్తారు।
అలా వాళ్ళు వస్తూ వస్తూ వాళ్ళకి బాగా డబ్బులు వచ్చినందుకు జెస్సీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా కేడీ కూడా బాగా హ్యాపీగా ఉంటుంది. అలా కేడీ ఇంటికి వచ్చేసరికి అప్పుడు తనకి ఒక సర్ప్రైజ్ దొరుకుతుంది. అదేంటంటే కేడీ ఒక సిస్టర్ ఉంటుంది, ఆ సిస్టర్ పేరు జిన్. జిన్ అక్కడికి వస్తుంది. దీంతో కేడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరు హగ్ చేసుకుంటారు. ఆ తర్వాత అప్పుడు జిన్ తనతో పాటు వచ్చేటప్పుడు కేడీ యొక్క కొడుకును కూడా తీసుకొస్తుంది. దీంతో అప్పుడు కేడీ తన కొడుకును తీసుకొచ్చి అక్కడ జెస్సీకి పరిచయం చేస్తుంది. కాకపోతే జెస్సీ మాత్రం తన కొడుకుని ఏం పట్టించుకోడు, ఎందుకంటే జెస్సీకి తన కొడుకు మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. తను సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాడు. కాకపోతే తన మౌనం అనేది ఎక్కువసేపు ఉండదు. కేడీ తీసుకొచ్చి తన కొడుకు డానీని జెస్సీ చేతిలో పెడుతుంది. దీంతో మన జెస్సీ గడు కూడా కేడీ కొడుకుతో ఆడుకుంటూ ఉంటాడు. తను అలా ఆడుకుంటూ ఉండగా అప్పుడు కేడీ కొడుకు అయిన డానీ పొట్టపైన ఒక రెడ్ మార్క్ ఉంటుంది. దీంతో జెస్సీ దేంటని అడిగేసరికి అప్పుడు కేడీ చెప్తుంది అదొక పుట్టుమచ్చ అని చెప్తుంది. ఆ తర్వాత అప్పుడు కేడీ సిస్టర్ అయిన జిన్ చెప్తుంది నీ కడుపు చేసిన వాల్స్ ఈ రోజు నైట్ ఇక్కడికి వస్తున్నాడని, ఇంకా తను నీతో పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకున్నాడని చెప్తుంది. ఆ తర్వాత అప్పుడు కేడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ రోజు సాయంత్రం అక్కడికి వాల్స్ వస్తాడు. ఇంకా వాల్స్ వచ్చి కేడీ దగ్గరికి వస్తాడు. కాకపోతే కేడీ మాత్రం తన మీద కోపంగా ఉన్నట్టు నటిస్తుంది. దీంతో వాల్స్ తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి సంజయిస్తానని ట్రై చేస్తాడు. దీంతో వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఆ తర్వాత వాల్స్ జెస్సీని అడుగుతాడు నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా అని చెప్పి అడుగుతాడు. దీంతో అప్పుడు జెస్సీ కొంచెం సేపు ఆలోచించి సరే అని చెప్తాడు. ఆ తర్వాత వాల్స్ చెప్తాడు మా పెళ్లి 2 డేస్లో అయిపోవాలి, ఎందుకంటే మా పేరెంట్స్ మా పెళ్లి 2 డేస్లో చేసుకోమని చెప్పారని చెప్తాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు దూరం నుంచి వాళ్ళ దగ్గరికి ఒక ట్రక్ రావడం చూస్తారు. దీంతో జెస్సీ లోపలికి వెళ్ళి గన్ తీసుకుని వస్తాడు. ఇలాగా అక్కడికి ఒక ట్రక్ వస్తుంది. ఆ ట్రక్ లోంచి ఒక వ్యక్తి దిగుతాడు. ఆ వ్యక్తి పేరు మైక్. ఈ మైక్ ఎవరో కాదు, జెస్సీ వాళ్ళ పిల్లల్ని అంటే బెల్లుని లేపుకి వెళ్ళిపోయిన వ్యక్తి. అసలు మైక్ బెల్లుని తీసుకుని వస్తాడు, ఎందుకంటే బెల్లుకి ఆరోగ్యం అనేది సరిగ్గా ఉండదు, తన తొందరలో చనిపోబోతుంది. దీంతో బెల్లు వాళ్ళందరినీ చూడాలంటే మైక్ అక్కడికి జెస్సీ వాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. అలా బెల్లిన దగ్గర ఒక్కొక్కరికి ఆ బెల్లుని చూడడానికి వెళ్తూ ఉంటారు. దీంతో అప్పుడు బెల్ దగ్గరికి మైక్ కూడా వెళ్తాడు. అలా వెళ్ళిన దగ్గర అప్పుడు బెల్ తన చేతిలో ఒక సూదిని పెట్టుకుని మైక్ని చంపాలనుకుంటుంది. అలా కొంచెం సేపటికి వాళ్ళందరూ బయట ఉండగా అప్పుడు కొన్ని కేకలంటే వినపడతాయి. దీంతో అప్పుడు జెస్సీ వాళ్ళందరూ లోపలికి వెళ్ళి చూసేసరికి అప్పుడు అక్కడ బెల్ చనిపోయి కింద పడిపోయి ఉంటుంది. ఇంకా మైక్ బాగా గాయపడి ఉంటాడు. దీంతో అప్పుడు మైక్ చెప్తాడు నేను ఇది కావాలని చేయలేదు, తన నా మీద అటాక్ చేయబోయేసరికి నేను అనుకోకుండా తను ఆ విధంగా చేశానని చెప్తాడు. ఆ తర్వాత అప్పుడు జెస్సీ కోపంతో మైక్ని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే అప్పుడు బెల్లీకి వాళ్ళందరూ అక్కడ అంత్యక్రియలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కొంచెం సేపటికి జెస్సీకి అర్థమవుతుంది తన పక్కనున్న మైండ్లోని అంటే తన మైండ్లోని మైక్ లోపలికి ఎంటర్ అయ్యాడని చెప్పి. దీంతో జెస్సీ హడావిడిగా తన గన్ తీసుకుని ఆ మైండ్లోకి ఎంటర్ అవుతాడు. ఈ లోగ్గా మైక్ గాడు లోపలికి వెళ్ళి సిల్వర్ని తవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడు లోపలికి వెళ్ళిన జెస్సీ మైక్ను చూస్తాడు. దీంతో మైక్ పొట్టపైన ఒక మార్క్ ఉంటుంది, ఒక పుట్టుమచ్చ. అది ఎలాంటి పుట్టుమచ్చ అంటే కేడీ కొడుకున్న సేమ్ పుట్టుమచ్చ. దీంతో జెస్సీకి అర్థమవుతుంది కేడీకి కడుపు చేసింది ఎవరో కాదని, తన సవతి తండ్రి అయిన మైకేనని, కాకపోతే కేడీ ఈ విషయాన్ని జెస్సీకి అబద్ధం చెప్పిందని. అప్పుడు జెస్సీ కోపంతో మైక్ ని కాల్ చేస్తాడు. దీంతో అప్పుడు మైక్ గాయంతో చెప్తాడు నువ్వు అనుకుంటుంది రాంగ్ అని, అసలు కేడీ నీకు పుట్టింది కాదని, నాకు బెల్స్కి మధ్యన పుట్టిందని, ఇంకా ఈ మచ్చ అనేది మా వంశంలో ప్రతి మగపిల్లడికి వస్తుందని, కాకపోతే కేడీ ఆడపిల్ల అవడం వల్ల తనకు రాలేదని, ఇంకా కేడీ కొడుకు ఒక మగపిల్లడు అవడం వల్ల తనకు వచ్చిందని, అంతేగాని కేడీకి నాకు మధ్యన ఎటువంటి సంబంధం లేదని చెప్తాడు. ఆ నిజం తెలుసుకున్న తర్వాత జెస్సీ అక్కడ మైక్ ని కాపాడడం అనేసి తను అక్కడే పూడ్చిపెట్టేస్తాడు. ఆ తర్వాత జెస్సీ అక్కడ నుంచి వాల్స్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్తాడు కేడీకి పుట్టిన కొడుకు వాల్స్ కొడుకు కాదని, కేడీకి పుట్టిన కొడుకు మైక్ కొడుకు అని, ఎందుకంటే మైక్ పొట్ట మీద ఇంకా కేడీకి పుట్టిన కొడుకు పొట్ట మీద సేమ్ మచ్చ ఉందని చెప్తాడు. దీంతో వాల్స్ వాళ్ళు కేడీని పెళ్లి చేసుకునే విషయాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు, ఎందుకంటే జెస్సీ ఇదంతా కావాలని చెప్పుంటాడు, ఎందుకంటే జెస్సీ ఇప్పుడు కేడీని కావాలనుకుంటున్నాడు. ఆ తర్వాత జెస్సీ ఇంటికి వెళ్తాడు. అలా వెళ్ళిన దగ్గర అక్కడ కేడీ వాల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది పెళ్లి చేసుకోవడానికి, కాకపోతే అక్కడ వాల్స్ రాడు. అప్పుడు జెస్సీ కేడీ దగ్గరికి వెళ్ళి తను రెచ్చగొట్టి తను రానందుకు మనం పగ తీర్చుకోవాలని చెప్పి మనం ఇక్కడున్న వెండి మొత్తాన్ని మనం దోచుకుని వెళ్ళిపోదామని చెప్తాడు. దీంతో అప్పుడు కేడీ కూడా మాట విన్న తర్వాత సరే అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడ నుంచి ఆ మైన్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తారు. దీంతో అప్పుడు కేడీ కింద పడుతుంది. అప్పుడు జెస్సీ తన దగ్గరకు వచ్చి లేపడానికి ట్రై చేస్తాడు. దీంతో వాళ్ళిద్దరు కొంచెం దగ్గర అవుతారు. అప్పుడు వాళ్ళిద్దరు అక్కడ ముద్దులు పెట్టించుకుని మ్యాటర్లోకి వెళ్తూ ఉంటారు. ఇదంతా అక్కడ నుంచి మైక్ వాళ్ళ అన్న చూస్తాడు. ఆ తర్వాత వాళ్ళ మధ్యన ఉన్న సంబంధం గురించి అక్కడ పోలీసులకు చెప్తాడు. ఇలాగా జెస్సీ ఇంకా కేడీ వాళ్ళ సిల్వర్ మొత్తాన్ని తీసేసి వాళ్ళు అక్కడ నుంచి జంప్ అయిపోవడం ట్రై చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే టైంకి అక్కడికి పోలీసులు వస్తారు. ఇంకా వాళ్ళు జెస్సీని కేడీని అరెస్ట్ చేయడానికి వస్తారు, ఎందుకంటే వాళ్ళిద్దరు అంటే తండ్రి కూతురులైనా కూడా వాళ్ళిద్దరి మధ్యన బంపిక్ సంబంధం ఉందని చెప్పి ఇది చట్టానికి విరుద్ధమని చెప్పి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడానికి వస్తారు. అలా అక్కడ నుంచి వాళ్ళు కోర్టుకు తీసుకెళ్తారు. తీసుకెళ్లిన దగ్గర జెస్సీ చెప్తాడు ఇందులో నా తప్పే ఉందని, కేడీ తప్పు లేదని తను వదిలేయమని చెప్తాడు. మరొకవైపు కేడీ కూడా అంటుంది మేమిద్దరు ఇది కావాలని చేసుకున్నది, మాకు ఇష్టపూర్వకంగా చేసుకున్నామని చెప్తుంది. కేడీ అసలు నాకు పుట్టిన కూతురు కాదని, ఎందుకంటే కేడీ కొడుకుకి ఇంకా అక్కడ చనిపోయిన మైక్ కొడుకుకి ఇద్దరికి ఒకటే పుట్టుమచ్చ ఉందని, ఆ తర్వాత అప్పుడు మైక్ వాళ్ళ అన్న పొట్ట మీద కూడా సేమ్ పుట్టుమచ్చ ఉండటంతో అప్పుడు అక్కడ పోలీసులు జడ్జిలు అనుకుంటారు కేడీ జెస్సీకి పుట్టిన కూతురు కాదని, ఇంకా వాళ్ళిద్దరి మధ్యన సంబంధం కూడా తప్పు కాదని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళిద్దరిని బయటికి పంపించేస్తారు. అలా బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు కేడీకి అక్కడ వాల్స్ కనబడతాడు. ఇంకా వాల్స్ చెప్తాడు
జెస్సీని మా ఇంటికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకోద్దని చెప్పి చెప్పానని చెప్తాడు. ఆ తర్వాత అప్పుడు కేడీకి అర్థమైపోతుంది, జెస్సీ కావాలని కేడీని తన దగ్గర ఉంచుకోవాలని చెప్పి ఇలా చేస్తున్నాడని చెప్పి. ఆ తర్వాత అప్పుడు కేడీ జెస్సీ దగ్గరికి వెళ్ళి, నాకు నా కొడుకుకి వాల్సిని పెళ్లి చేసుకోవడమే మంచిదని, అదే మా ఫ్యూచర్కి బాగుంటుందని చెప్పి తను బ్రతిమాలుతుంది. దీంతో అప్పుడు జెస్సీ తనకిష్టం లేకపోయినా తన కూతురు కోసం వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని చెప్పి అక్కడ నుంచి పంపించేస్తాడు. ఇక్కడతో ఈ మూవీ ఇలా ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్ బాయ్.